like, share, comment. And don't forget to subscribe to channel. Memories are very important. మనకు నచ్చిన వారిని చూస్తూ ఉంటే ఆ ఆనందం వేరే కదా. మరి ఎప్పుడు చూడాలంటే ఎలా? వాల్ క్లాక్ని ఎప్పుడు చూస్తూ ఉంటాం, కానీ టైం కోసం. మరి టైంతో పాటు మనకి ఇష్టమైన వాళ్ళని కూడా చూస్తే బాగుంటుంది కదా. ఫొటోస్ని క్లాక్లో ఇలా అరేంజ్ చేస్తే మరి ఇది ఎలా చేయాలో చూద్దామా. స్క్వేర్ షేప్ క్లాక్కి ఇలా చేశాను, మరి రౌండ్ షేప్ క్లాక్కి ఎలా చేయాలో చూద్దాం. ఈ క్లాక్ నేను మాల్లో కొనుక్కొచ్చాను. దీనికి కనుక చూస్తే మనం బ్యాక్ సైడ్ ఇలా లాకింగ్ సిస్టమ్ ఉంటుందండి. కొన్ని వాచెస్కి స్క్రూస్ ఉంటాయి, అవి జాగ్రత్తగా మనం తీసుకొని ఓపెన్ చేయాలి క్లాక్ని. ప్రస్తుతానికి టైం ఆపేస్తున్నా, ఫొటోస్ అరేంజ్ చేయాలి కదా. పోస్ట్ కార్డ్ సైజ్ ఫొటోస్లో హాఫ్ సైజ్ తీసుకున్నాను. అంటే ఒక పోస్ట్ కార్డ్ సైజ్ 4x6లో వీళ్ళు 2x3 ఫొటోస్ రెండు రెండు వేసిస్తారండి ఫొటో స్టూడియోలో. అలాంటి ఫొటోస్ తీసుకున్నాను. దానికి అప్రోప్రియేట్గా ఉండే ఒక రౌండ్ షేపు ఏదైనా ఆబ్జెక్ట్ కానీ లేకపోతే కంపాస్ కానీ దేంతో అయినా ఇలాగా రౌండ్ షేప్ కట్ చేసుకొని వాచ్లో అరేంజ్ చేస్తాను. ఇలా కట్ చేసుకున్న ఫొటోస్ని క్లాక్లో అరేంజ్ చేసి చూద్దాం. ఇలా అరేంజ్ చేసిన తరువాత ఈ సెంటర్లో ఉన్న స్క్రూని టచ్ అవ్వకుండా చూసుకోవాలి. అలాగే నీడిల్స్ జోలికి కూడా వెళ్ళొద్దు. ఫెవికాల్ని ఈవెన్గా ఇలా స్ప్రెడ్ చేసుకొని అంటించటం వల్ల బబుల్స్ వచ్చే ప్రమాదం తప్పుతుంది. అంటించిన ఫొటోస్ న్యాచురల్గా సింక్ అవ్వాలంటే క్లాక్ బ్యాక్గ్రౌండ్కి సరిపోయేలాగా డెకరేషన్ ప్లాన్ చేసుకోవాలి. ఇక్కడ నేను వైట్ బ్యాక్గ్రౌండ్కి పింక్ కలర్ కుందన్స్ అంటిస్తున్నాను. ఇలా కుందన్సే కాకుండా కలర్స్తో ఫ్లవర్స్, లీవ్స్ కూడా వేసుకోవచ్చు. పేపర్ డెకరేషన్ కూడా చేసుకోవచ్చు. ఏ డెకరేషన్ అయినా నీడిల్స్కి అడ్డు పడకుండా చూసుకోవాలి. ఇప్పుడు డెకరేషన్ పార్ట్ కంప్లీట్ అయింది. దీన్ని ఎలాగైతే ఓపెన్ చేశానో అలాగే ఎటువంటి మరకలు కాకుండా జాగ్రత్తగా క్లోజ్ చేసేస్తున్నాను. అలాగే మీకోసం ఒక చిన్న టిప్, చీకట్లో కూడా టైం తెలియాలంటే నీడిల్స్ పైన రేడియం స్టిక్కర్స్ అంటించుకోవచ్చు. మరి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే గనుక సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరి నా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి.